క్రైస్తవుడు అంటేనే యేసు క్రీస్తు మార్గంలో నడిచేవాడు. బైబిల్లో యేసు క్రీస్తు వారు ప్రేమను గురించి, సాటి మనిషిని ఆదరించమని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని, నీ శత్రువు క్షేమంగా ఉండాలని ప్రార్థించమని, ఎక్కడైనా ఎవరితోనైనా నీకు విరోధము ఏమైనా ఉంటే మొదట నీవు వెళ్ళి అతనికి క్షమాపణ చెప్పి ఆ తర్వాత నా సన్నిధిలో ప్రార్థన చెయ్యి, అప్పుడు నీ ప్రార్థన నేను ఆలకిస్తాను అని క్రైస్తవులకు బోధిస్తూ ఉన్నాడు, తన ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు. అట్టి మార్గంలో నడిచేవాడు క్రైస్తవుడు. వ్యభిచారం చేయొద్దంటున్నాడు. మొట్టమొదట నీకు జన్మనిచ్చిన తల్లిని తండ్రిని సన్మానించు అంటున్నాడు. ఒకవేళ మీకు ఎవరి మీదైనా కోపం ఉంటే ఆ కోపం సూర్యాస్తమం లోపల తగ్గిపోవాలి. అతనిపై జాలి కలిగి అతని కొరకు, అతని క్షేమం కొరకు ప్రార్థించాలి అని బోధిస్తున్నాడు. యేసుక్రీస్తును సిలువ వేసినప్పుడు, ఆయనను అవమానంగా మాట్లాడినప్పుడు, ఆయనను అవమానించినప్పుడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అన్నాడు. అంత హింసలు భరిస్తూ కూడా ఆయన వారి అతనిని హింసించే వారి కొరకు ప్రార్థించాడు, వారిని క్షమించమంటూ ఉన్నాడు. అదే మార్గంలో క్రైస్తవులను నడవమంటున్నాడు. యేసు క్రీస్తు వారు నన్ను పోలి నడుచుకొనుడి అని ఒక నీతి మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఆయన చూపిన నీతి మార్గంలో నడుచువాడై నడుచువాడే తనవాడు అన్నాడు. తనకు విరోధమైన మార్గంలో నడుచుకునేవాడు తనకు విరోధి అన్నాడు. క్రైస్తవుడు యేసుక్రీస్తును వెంబడించేవాడు. క్రైస్తవులు మన సమాజంలోనికి, ఎక్కడ కీడు జరుగుతుంది క్రైస్తవుల వలన, ఎక్కడ అపాయం జరుగుతుంది, ఎక్కడ కీడు జరుగుతుంది, సనాతన ధర్మం చెబుతుంది కదా, అదే హైందవ ధర్మం చెబుతుంది కదా, వారి వారికి ఇష్టమైన పద్ధతిలో భక్తిని కొనసాగించుకొనవచ్చు అంటుంది. ఆ సనాతన ధర్మాన్ని గౌరవించే మీరు క్రైస్తవులపై ఎందుకు వ్యతిరేకం పెంచుకుంటూ ఉన్నారు? నేను మతోన్మాదులను, నేను ధర్మ రక్షణ అనే పేరు పెట్టుకొని అమాయక హైందవుల దగ్గర ధనమును దోచుకుంటూ, కోట్లు గడిస్తూ, స్వార్థపరుల ఆలోచనలను బట్టి ఎంతో స్నేహంగా ఉండే హైందవులు, ముస్లింలు, క్రైస్తవుల మధ్య చిచ్చుబెడుతూ, విరోధ భావాలు రెచ్చగొడుతున్న మతోన్మాదులారా, మీతోనే మాట్లాడుతున్నాను. క్రైస్తవుడు ఆరాధించే దేవుడు, ప్రేమించే దేవుడు, మరియు రోషము కలిగిన దేవుడు కూడా. గుర్తుంచుకోండి మతోన్మాదులారా, గుర్తుంచుకోండి. హైందవుల మధ్య హైందవులు అమాయకులు, అట్టి హైందవ ప్రజలు, ప్రతి మతము, ప్రతి ఒక్కరూ బాగుండాలి, అందరూ ఒకటే, ఎవరి భక్తి వారిది అనే ఆలోచనలు కొనసాగే హైందవ ప్రజల మధ్య, వారి హృదయాలలో మీరు మతము, ఆ మతము, ఈ మతము, ఆ దేవుడు, ఈ దేవుడు అని ఆ యొక్క ఆలోచనలలో మీరు విషము నింపుతూ ఉన్నారు, రెచ్చగొడుతూ ఉన్నారు. ప్రశాంతంగా ఉన్నటువంటి సమాజంలో ఆ ప్రశాంతత లేకుండా చేస్తూ ఉన్నారు. ప్రజలలో ఒకరికొకరిపై విరోధాలు రెచ్చగొడుతూ ఉన్నారు. మీరా ఈ దేశం క్షేమం కోరేవారు? ఆలోచన చేయండి. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు అందరూ బాగుండాలి. మీరు ఎంత హింసిస్తూ ఉన్నా మీ కొరకు ప్రార్థన చేయడమే క్రైస్తవుని పని అయి ఉన్నది. యేసుక్రీస్తు వారు చెప్పింది కూడా అదే కాబట్టి మీ కొరకు ప్రార్థన చేయడమే క్రైస్తవుని పని అయి ఉన్నది. దేవుడు అంటూ ఉన్నాడు, నా ప్రజలను ముట్టితే నా కన్ను గ్రుడ్డుని ముట్టినట్లే, నా ప్రజలను ముట్టితే, నా ప్రజలను హింసిస్తే నా కన్ను గ్రుడ్డును ముట్టినట్లే అని ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు దేవుని. హైందవ మతోన్మాదులారా, హైందవ ప్రజలు, అమాయకులు, వారు ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకునేవారు. మీరు స్వార్థపరులు, మీరు బ్రతుకుట కొరకు ప్రజల మధ్య చిచ్చుబెడుతూ ఉన్నారు. జాగ్రత్త, మీ ప్రాంతాలు బాగుండాలి, మీ యొక్క మీ గ్రామం బాగుండాలి, మీ రాష్ట్రం బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి అంటే మీరు క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఆపండి,
దేవుని ఉగ్రత రగులు కోక ముందే జాగ్రత్త పడండి. ఒకవైపు గమనించండి, మీరు కావాలంటే మీరు గమనించి చూడండి. ఈ దేశం కావచ్చు, ప్రపంచం కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, క్రైస్తవులను హింసించిన ప్రాంతాలు, క్రైస్తవులను బాధ పెట్టినటువంటి ప్రాంతాలు ఎలా ఉన్నాయో గమనించండి. దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో ఇదిగో ఉదాహరణ మీ ముందు ఉంచుతూ ఉన్నాను, చూడండి, తెలుసుకోండి. జాగ్రత్త, సనాతన ధర్మాన్ని పాటిద్దాం. మీరంటూ ఉన్నారు మనకు మన దేశం రాజ్యాంగము ఎవరి మతాన్ని వారు ఎవరికి ఇష్టమైన మార్గంలో వారు నడుచుకోవచ్చు అంటూ ఉంది. సనాతన ధర్మం చెబుతుంది నీ భక్తి ఏ విధంగా అయినా ఉండొచ్చు, నువ్వు ఏ విధంగా నీకు నచ్చిన విధంలో నీ భక్తిని కొనసాగించవచ్చని సనాతన ధర్మం చెబుతుంది. ఇన్ని ధర్మాలు చెబుతూ ఉన్నా, ఇన్ని గ్రంథాలు చెబుతూ ఉన్నా, మీ స్వలాభం కోసం, మీ స్వార్థం కోసం మీరు ప్రజల అమాయక హైందవ ప్రజల సొమ్ము దోచుకున్నట కొరకు, మీ ఆధిపత్యాన్ని కొనసాగించుకున్నట కొరకు మన దేశంలో ప్రజల మధ్య కుల మతాల చిచ్చులు పెడుతూ ఉన్నారు. ఆ దేవుడు గొప్ప, ఈ దేవుడు గొప్పని చిచ్చులు పెడుతూ ఉన్నారు. ఇది మీకు క్షేమము కాదు, క్షేమము కాదు. మీరు బాగుండాలి, మీ బిడ్డలు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. ఉదాహరణ, ఛత్తీస్గఢ్లో క్రైస్తవులను హింసించి వారిని భయభ్రాంతులకు గురి చేసి వారి కుటుంబాల నుంచి పరారైపోయేలాగా వారిని తరిమి కొట్టారు, హింసించారు, దౌర్జన్యం చేశారు, నానా రకాలుగా వారిని బాధ పెట్టారు. ఇప్పుడు బలవంతముగా గర్వాపసి అనే ఒక కార్యక్రమాన్ని పెట్టి క్రైస్తవులకు ఆ కాషాయ వస్త్రాలు ధరించడము, వారికి బొట్లు పెట్టడము, వారిని హైందవులుగా చేయడము, ఇవి బలవంతంగా చేయుటకు ఒక కూడికను ఏర్పాటు చేసుకొని, ఒక సభను ఏర్పాటు చేసుకొని ఆ యొక్క కార్యక్రమాన్ని జరపాలని మొదలుపెట్టారు. మరి ఆ పరిస్థితి ఎలా అయ్యిందో, దేవుని ఉగ్రత ఎలా వారి మీదకి దిగిందో చూడండి, గమనించండి. ఎందుకు ఎందుకు అందరూ బాగుందాం, ఎవడు ఏ భక్తిలో కొనసాగితే వచ్చే నష్టం ఏంది, ఎవడికి నష్టం? ఆలోచన చేయండి. మీరు, మీ కుటుంబాలు, మీరంతా క్షేమంగా ఉండాలి. దేవుని శక్తి ముందు మానవుని శక్తి ఎందుకు పనికిరాదు? జాగ్రత్త, దేవుని శక్తి ముందు మానవుని శక్తి పనికిరాదు. జాగ్రత్త, ఆయన ఆకాశమును భూమిని సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు, ఆయన ఆత్మస్వరూపే అన్నది మహాశక్తిమంతుడు. ఆయనను చూసిన నలుగు లేడు. జాగ్రత్త, దేవునితో అలాచకాలొద్దు. మనం బ్రతికే కొద్ది కాలం వరకు దేవునితో పోటీ వద్దు. క్షేమంగా ఉండాలి, దేశం క్షేమంగా ఉండాలి, ప్రజలంతా క్షేమంగా ఉండాలి. జాగ్రత్త, జాగ్రత్త, ఎవరి భక్తిలో వారిని కొనసాగించాలి. దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటే జరిగే పర్యావసానికి దేవుని ఉగ్రత ఇదే, జాగ్రత్త, జాగ్రత్త. మీరు క్షేమంగా ఉండాలి, మీరంతా క్షేమంగా ఉండాలి, మనమంతా క్షేమంగా ఉండాలి. దేవునితో వ్యతిరేకత వద్దు, దేవునితో వ్యతిరేకత వద్దు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఆయన ఉగ్రతను తట్టుకునే శక్తి మనకు లేదు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. दोस्तों नमस्कार, आप देख रहे हैं पंचायत टुडे न्यूज, मैं हूं अशोक भगत। आज जसपुर जिले के विकासखंड पत्थल गांव के ग्राम पंचायत चिकनी पानी के इमली पारा मोहल्ले में यहां पर जो है अभी ऑपरेशन